ఒక పద్ధతి ప్రకారం వచ్చే వడ్డీతోనే సరిపోతా ఉంది, మళ్ళీ డబ్బులు కార్పస్ పెరుగుతూ ఉంది. అన్నదానంలో కూడా మీరు చూస్తే ప్రాణదానం కూడా కార్పస్ పెరుగుతూ ఉంది, రోజు రోజుకు పెరుగుతూ ఉంది. ఈ కార్యక్రమాన్ని 2003లో సిమ్స్లో ప్రారంభించాను. ఆ రోజే నేను కొండపైకి పోయి వెళ్ళి బ్రహ్మోత్సవ సందర్భంలో దేవునికి పట్టు వస్త్రాలు సమర్పించే సాంప్రదాయం. అప్పుడే నా మీద దాడి జరిగింది. అది ఒక మెరాకల్. 24 క్లేమోర్ మైన్స్. సాక్షాత్తు భగవంతుడే నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ఆ యాక్సిడెంట్లో బ్రతికే సమస్య లేదు. అది ఎప్పుడు కూడా నాకు గుర్తుంటుంది. అదే మరిగా అది ఒక పునర్జన్మగా నేను భావిస్తాను. అందుకే నేను ఏ పని చేసినా ఒక పవిత్రంగా 2 నిమిషాలు వెంకటేశ్వర స్వామిని తలుచుకొని చేస్తాను. అది ఒక నమ్మకం, నాకు ఒక బిలీఫ్ కూడా. ఇలాంటివి చేసుకుంటూ మనం ముందుకు పోయే ఈ సమయంలో మనం చూస్తే నాకు ఒక్కడికే కాదు, ఇలాంటి అనుబంధం అనుభూతి కొన్ని కోట్ల మందికి ఉంది. అది వెంకటేశ్వర స్వామి మహత్యం. ఆ మహత్యం లేకపోతే ఇంతమందిని అట్రాక్ట్ చేసే పరిస్థితి కూడా రాదు. నేను ఎప్పుడూ చెప్పేవాడిని, ఎవరైనా పర్వాలే కానీ వెంకటేశ్వర స్వామి ఎప్పుడు కూడా అకౌంట్స్ ఎప్పటికప్పుడే సెటిల్ చేస్తాడని. ఇదే సమయంలో మీరు ఒకసారి చూస్తే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు 7 కొండల్ని 5 కొండలను అంటేనే, ఒక మాట అంటేనే నేను చాలా ఫైట్ చేశాను. దాన్ని ఫైట్ చేయడమే కాకుండా నేను పాదయాత్రతో 7 కొండలెక్కి మొక్కు తీర్చుకున్నాను. ఎందుకంటే ఒక నమ్మకంతో ఏ పని చేసినా, పోరాటం చేసినా, అవన్నీ చేసాం, ఎన్నో ఆందోళన చేశాం దేవుడి పవిత్రత కాపాడడానికి. మీరందరూ చూసినప్పుడు వెంకటేశ్వర స్వామి అనేది ఒక అద్భుతమే. అక్కడికి పోయినప్పుడు కొండెక్కగానే ఒక గమ్మత్తు, మైమరిచిపోతాం. రెండో తెల్లవారుజామున 3 గంటలకు కానీ సుప్రభాత దర్శనానికి పోతే వైకుంఠం అనేది ఎవరికి తెలియదు, కానీ వైకుంఠం ఈ విధంగా ఉంటుంది, ఇంత ప్రశాంతంగా ఉంటుందని